మూడో రోజు కాంగ్రెస్ నిరసన దీక్ష కొనసాగుతోంది. రాహుల్ గాంధీ మూడో రోజు ఈడీ విచారణ నేపథ్యంలో నిరసనగా దీక్ష నిర్వహిస్తోంది. రెండు రోజుల ఈడీ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ గాంధీ భవన్లో నిరసన దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విహెచ్ కేంద్రం తీరుపై మండిపడ్డారు. కావాలనే కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. మా నాయకులు కూడా చెప్తున్నారు బాబు, యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ చేసిందని చెప్పున్నారు బాబు. రాహుల్ గాంధీ గారు ఓబీసీ పార్లమెంట్ చెప్పమంటే ఎవడు చెప్పాడు? ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చేసేది తక్కువ చెప్పేది. ఇక పోతే ఇప్పుడు మొదటికొచ్చింది. నేను గత రెండు రోజులు నేను ఢిల్లీలో ఉన్నా, ఏం పద్ధతిరా బాబు నాకు అర్థం కాదు. చిదంబరం మాజీ ఏది హోమ్ మినిస్టర్ని కూడా లాక్కెళ్ళిండ్రు, కింద పడేసిండ్రు. ముఖ్యమంత్రి అయినటువంటి అశోక్ గెహ్లాట్ కూడా నూకి పడేసిండ్రు. మేము మా కాంగ్రెస్ ఆఫీస్కే పోవద్దారా బాబు? 24 అక్బర్ రోడ్ పోతే అక్కడిని అరెస్ట్ చేస్తున్నారు. ఎన్ని గంటలు మీరు విచారణ చేస్తారు నాకు అర్థం కాదు. మొదటి రోజు 10 గంటలు, నిన్న 10 గంటలు, మళ్ళీ ఇవాళ. అంటే ఇది కేవలం కక్ష సాధింపు, బెదిరింపు. మీరు ఎంత బెదిరిస్తారో